Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును అడ్డంగా ఇరికించేసిన రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించిన నేతల్లో చంద్రబాబుకు అతి సన్నిహితుల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒకరని అంటుంటారు. ఓటుకు నోటు వ్యవహారం సమయంలో కూడా చంద్రబాబు రేవంత్ రెడ్డినే నమ్మారని చెబుతుంటారు. ఇలాంటి రేవంత్ రెడ్డి చంద్రబాబును ఇప్పుడు అడ్డంగా ఇరికించేశారు. అవును, రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు కావచ్చు, కానీ ఆయన రాజకీయ ఎదుగుదలకు టీడీపీనే ప్రధాన కారణమని, ముఖ్యంగా చంద్రబాబు ప్రోత్సాహం మరింత ప్రధానమైనదని అంటుంటారు. ఇదే సమయంలో రేవంత్కి కూడా చంద్రబాబు నాయుడుపై అభిమానం గౌరవం ఇప్పటికీ అలానే ఉన్నాయని చెబుతుంటారు. ఇదే క్రమంలో టీడీపీని వీడి చాలా ఏళ్లైనా తెలంగాణలో కాంగ్రెస్కు వ్యతిరేక పక్షంగా ఉన్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబును ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి పళ్ళెత్తి మాట కూడా అనలేదు. ఆఫ్ ది రికార్డుగా కూడా ఏనాడు చంద్రబాబును తోడనాడలేదని అంటుంటారు. ఇదే సమయంలో కాంగ్రెస్కు టీడీపీకి దశాబ్దాల శత్రుత్వం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి అధ్యక్షుడు కావడం వల్ల కాంగ్రెస్కు మద్దతిస్తున్న టీడీపీ వాళ్లు చాలా మంది ఉన్నారని అంటుంటారు. 2018 ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం వెనుక రేవంత్ రెడ్డి మంత్రాంగం ఉందని కూడా చెబుతారు. ఇలా అన్ని విషయాల్లోనూ రేవంత్ రెడ్డి చంద్రబాబు కలిసి నడిచేవారని అంటుంటారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ను విమర్శించే క్రమంలోనో ఏమో కానీ చంద్రబాబును ఇరుకుని పెట్టేలా రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, 3 గంటలు చాలంటూ అమెరికాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలు నోటికి పని చెప్పారు, రేవంత్ పై ఫైర్ అవుతున్నారు. ఈ సమయంలో బీఆర్ఎస్ నేతలు తనపై చేస్తున్న దాడిని తిప్పికొట్టే క్రమంలో రేవంత్ రెడ్డి ఉమ్మడి ఏపీ టాపిక్ ఎత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. బషీర్బాగ్లో జరిగిన ఈ ఆందోళనలో చంద్రబాబు ప్రభుత్వం రైతులపై కాల్పులు జరిపింది. ఈ విషయాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గుర్తు చేసి కేసీఆర్ను ఇరికించే ప్రయత్నం చేశారు. బషీర్బాగ్ కాల్పుల ఘటనను తెరపైకి తెచ్చిన రేవంత్ రెడ్డి నాడు ఆ ప్రభుత్వంలో కేసీఆర్ కీలకంగా ఉన్నారని, పాలసీ విధానాలను నిర్ణయించే కమిటీలో ఆయనది కూడా పాత్ర అని విమర్శించారు. అలా నాడు రైతులకు వ్యతిరేకంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు రైతుల మేలు గురించి మాట్లాడడం ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నాడు బషీర్బాగ్లో జరిగిన కాల్పుల సంఘటనలో కేసీఆర్ పాత్ర కూడా ఉండాలని చెప్పే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి చంద్రబాబును ఇరుకున పెట్టారని అంటున్నారు. ఫలితంగా కేసీఆర్ను విమర్శించడం సంగతేమో కానీ చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగిన రైతుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిన విషయాన్ని గుర్తు చేసినట్లయిందని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ విషయాలపై టీడీపీ నేతలు ఏమైనా స్పందిస్తారా, లేక మన రేవంత్ రెడ్డిగా అంటే ఏమైందని ఊరుకుంటారా, కేసీఆర్ను కూడా కలిపి అన్నాడని సంబరపడతారా అన్నది వేచి చూడాలి.